ఓం శ్రీ దుర్గాయై నమః. ఆల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు నాగపంచమి. మరి నాగపంచమి యొక్క విశిష్టత ఏంటో, పూజా విధానం ఏంటో మన వీడియోలో తెలుసుకుందాం. సాక్షాత్ పరమేశ్వరుడే నాగపంచమి నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీదేవికి వివరించినట్లుగా స్కాంద పురాణం చెబుతుంది. శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుని పూజించడం హిందువుల ఆచారం. నాగపంచమి రోజున నాగ ప్రతిమకు పంచామృతము, జాజి, సంపెంగ, గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేసి పాయసము నివేదించాలని శక్తిమాతకు వివరించినట్లు ఆ పురాణం పేర్కొంటుంది. ముఖ్యంగా నాగపంచమి రోజున నాగేంద్రునికి పాలు, మిరియాలు, పూలు పెట్టి పూజిస్తారు. ఇంట్లో వెండి, రాగి, రాతి చెక్కలతో చేసిన నాగి పడిగలకు భక్తులు అభిషేకం చేస్తారు. సంతానం కలిగించే పుత్రకామేష్టి సంతానం లేని భార్య భర్తలు భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్ల 11వ రోజైన ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం చేసినట్లయితే సంతాన భాగ్యం కలుగుతుందని పురోహితులు అంటున్నారు. అసలు ఈ నాగపంచమి యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం. నాగపంచమి విశిష్టత పూర్వకాలంలో ఒకనొక గ్రామంలో ఒక ధనవంతురాలు ఉండేది. ఆమెకు ధన గర్వం గాని అహంకారం గాని లేని సుగుణవతి, విద్యా వినయం గల సౌజన్యరాలు, పెద్దల పట్ల వినయ విధేయతలతోనూ పనివారి పట్ల కరుణ దయ సానుభూతి గల సద్గుణ సంపన్నురాలు. ఈ సుగుణవతికి ఒక తీరని బాధ ఉండేది. చెవిలో చీము కారుతూ ఉండేది. రాత్రులందు సర్పం కలలో కనబడి కాటు వేయబడుతూ ఉండేది. అందువల్ల ఆమె మనసులో ఎంతో కలవరపడుతూ ఉండేది. నాగపంచమి విశిష్టత ఎన్ని పూజలు చేసినా, ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడడం, కాటు వేయడం తగ్గలేదు. తన కనబడిన వారందరికీ తన బాధలు చెప్పుకొని తరుణోపాయం చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సాధువు వాళ్ళ ఊరికి వచ్చాడు. ఆ సాధువు త్రికాలజ్ఞానుడని విని అతని వద్దకు వెళ్ళి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది. అతిథి మర్యాదలు, పాదపూజలు, సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణమేమే ఉంటుందని, ఇవి తొలగే మార్గమేమిటని వినయపూర్వకంగా వేడుకుంటుంది. నాగపంచమి విశిష్టత అందుకు ఆ సాధువు తీవ్రంగా ఆలోచించి, ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించింది. ఏమి చేసినా నాగేంద్ర అనుగ్రహం నీకు సిద్ధించడం లేదంటే దాన్ని గల కారణం నీ వ్యాధి. భయ ఆందోళన తొలగాలన్నది నీ లక్ష్యంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్ధను చూపనందువల్ల నీకు ఈ దుస్థితి నిన్నింకా వేధిస్తుంది. నీవు గత జన్మలో నాగపూజ చేసేవారిని ఆక్షేపణ చేయడం, నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయడం నీవు చేసిన మహా అపరాధం అని తెలిపెను. నాగపంచ విశిష్టత నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మిన వారిని ఉద్ధరించే కరుణా సముద్రుడు. కనుక నీ విషయం పట్ల విశ్వాసం ఉంచి నాగపంచమి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగుతాయి, చెవి చక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానము, దాని నియమాల గురించి వివరించి వెళ్ళిపోయాడు. ఆ సాధువు ఉపదేశించే వ్రత విధాన క్రమమును ఎంతో భక్తి శ్రద్ధలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రభావం వల్ల తన భయ ఆందోళన తొలగి సంతోషముగా ఉన్నది. నాగపంచమి విశిష్టత ఇది. శ్రావణమాసం శుక్ల పంచమి నాడు చేయవలసిన నోము ఇది. అభ్యంగన స్నానం చేసి శుచిగా ఏకాగ్రతతో ఉండి నాగేంద్రుడిని ఆరాధించాలి. నాగేంద్రుడు వెండి విగ్రహం చేయించి పాలు, పానకం, వడపప్పు నివేదించి తాంబూలాలు, పుష్పాదులు, నారికేలం సమర్పించాలి. ఈ రోజున ఉపవాసం ఉండాలి. నిరాహారం, జాగరణ మరింత శ్రేయస్కరంగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు మరి నాగపంచమి. మరి ఈ నాగపంచమి యొక్క విశిష్టత ఏంటి, అలాగే పూజా విధానం ఏంటి అనేది మీకు తెలిసింది. సో ఫ్రెండ్స్, ఈరోజు చేస్తున్న చాలామంది చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ నాగపంచమి శుభాకాంక్షలు. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.